వీవోలకు ఇచ్చినటువంటి హామీలు ఆర్పీలకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకపోయిన కారణంగా ఈ పోరాటం జరుగుతూ ఉంది. 2019లో వేతనాల కోసం పెద్ద ఎత్తున పోరాటం జరిగింది. 3,000 నుంచి 8,000 రూపాయలకు పోరాటం సాధించుకోవడం జరిగింది. వేతనం సాధించుకున్న తర్వాత రాష్ట్ర ప్రభుత్వం సర్క్యులర్ నెంబర్ 64ని విడుదల చేయడం జరిగింది. 64 సర్కిల్ యొక్క సారాంశం ఏంటంటే 3 సంవత్సరాలు ఎవరైతే పనిచేస్తారో వాళ్ళు రెన్యువల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. రెన్యువల్ టైంకి ఇక్కడ గ్రామాల్లో ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఈ వీవోఏ మేము చెప్పినటువంటి వినే వీవోఏ కాదు, అందుకని అనేక కారణాలు చూపి రకరకాల కారణాలు చూపి వీవోఏల్ని ఈరోజు ప్రకాశం జిల్లాలో 800 మందిని తొలగించడం జరిగింది. అనేక పోరాటాల ఫలితంగా కోర్టుకు వెళ్ళి కొంతమంది ఉద్యోగాల్లో చేరడం జరిగింది. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. 3 సంవత్సరాలకు ఒకసారి మేము రెన్యువల్ చేసుకోవాలి. రెన్యువల్ చేసుకుని ఎడలా రాజకీయ నాయకులు చెప్పిన వారిని పెట్టడం జరుగుతుంది. మరియు మాకు హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలి, కాలపరిమితి సర్క్యులర్ రద్దు చేయాలి, రాజకీయ వేధింపులు ఆపాలి, మరియు మాకు 26,000 వేతనం పెంచాలని కోరుకుంటున్నాము. అలాగే గొర్రెలు మేకలు పొట్టేళ్ళు గేదెలు అని మహిళా గ్రూపుల వాళ్లకు వాళ్ళు కొనుగోలు చేయకపోయినా కూడా ఖచ్చితంగా కొనుగోలు చేయాలని టార్గెట్లు ఇస్తున్నారు. అలాగే రాజకీయ వేధింపులు కూడా ఆపాలి. మా సొంత అకౌంట్లకు వేతనాలు చెల్లించాలని, 8,000 ఇస్తూ 10,000 ఇస్తున్నామని, 10,000లో కూడా 2,000 గ్రామ సంఘాల నుంచి తీసుకోమని చెప్తున్నారు. గ్రామ సంఘాలలో నిధులు లేకున్నా కూడా మా గ్రామ సంఘం 2,000 తీసుకోమని చెప్తున్నారు.